బ్రేకింగ్ న్యూస్ చూసినాక తెలంగాణ చీఫ్ జస్టిస్ నివాసానికి సిజే ఎన్వి రమణ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అబ్బురపు కుమార్ గోస్వామితో కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఇక హైకోర్టు జడ్జీలతో తేనేటి విందులో సిజేఐ ఎన్వి రమణ పాల్గొన్నారు. తెలంగాణ చీఫ్ జస్టిస్ నివాసానికి సీజే ఎన్వి రమణ చేరుకున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోలో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, స్వప్న, ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా రాజ్భవన్ లో పలువురు ప్రముఖుల్ని, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులను కూడా కలిశారు. కొద్దిసేపటి కిందటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి ఎన్వి రమణ వెళ్ళటం జరిగింది. అక్కడ హైకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కావచ్చు, ప్రముఖ న్యాయమూర్తులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటటువంటి తేనేటి విందులో ప్రధాన జస్టిస్ ఎన్వి రమణ పాల్గొంటున్నారు. ఇప్పటికే అంటే ఈ రోజు, రేపు కూడా హైదరాబాద్ లో ఉంటారు. నిన్న హైదరాబాద్ చేరుకున్నటువంటి ఎన్వి రమణ 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రేపు యాదాద్రి పర్యటన కూడా ఉన్నట్టుగా చెప్పవచ్చు. రేపు ఎన్వి రమణతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా గవర్నర్ తమిళిసై కూడా, ముగ్గురు కూడా యాదాద్రి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుని రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు షెడ్యూల్ చూసినట్టుగా ఉదయం నుంచి కూడా రాజ్భవన్ లో పలువురు న్యాయమూర్తుల్ని, అదేవిధంగా పలువురు ప్రముఖులను కూడా కలిసినట్టుగా చెప్పవచ్చు. ఈ రోజు కొద్దిసేపటి కిందటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి, నివాసానికి ఎన్వి రమణ దంపతులు వెళ్లారు. వాళ్ళు అక్కడ జరిగేటటువంటి తేనేటి విందులో వాళ్ళతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, అదేవిధంగా ప్రముఖులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. సూర్యప్రకాష్.